మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నేనెందుకు పనికిరానా, నాకు ఇక జాబ్ రాదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మేబీ నేను ఎదవనేమో అని చాలామంది అనుకుంటారు. కానీ దీనికి రీజన్ సింపుల్ అయితే కాదు, చాలా లోతైంది. సో మనం మూలాల్లోకి వెళ్దాం. నువ్వు పుట్టగానే పూర్తి నిస్సహాయ స్థితిలో పుడతావు. ఈ ప్రపంచానికి నువ్వు ఏమీ ఇవ్వలేవు. అప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను ఆడిస్తారు, పాలిస్తారు, బుజ్జగిస్తారు. దాంతో నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి నువ్వే కేంద్రం అవుతావు. ఇంకా చెప్పాలంటే నీ కళ్ళతో చూసిందే ప్రపంచం, మరో ప్రపంచం నీ ఊహల్లో కూడా రాదు. సో కేంద్రం నువ్వే కాబట్టి నీ ప్రపంచానికి నువ్వే హీరో, నువ్వే తోపు. ఎందుకంటే ఒక శిశువుకి అడిగిందల్లా దక్కుతుంది. తల్లి పాలు ప్రేమ నుంచి తండ్రి కష్టార్జితం వరకు ప్రతిదీ ఆ శిశువుకి సొంతం. దాంతో పిల్లాడు నేనే కేంద్రం అనే భ్రమలో ఎదుగుతూ ఉంటాడు. కానీ ఎదిగే కొద్దీ వాడు మెల్లిగా బయట ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతాడు. ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటికెళ్తాడు, అక్కడ ఓడిపోవడం జరుగుతుంది. తర్వాత స్కూల్కి వెళ్తాడు, అక్కడ మార్క్స్ తక్కువ రావడం జరుగుతుంది. ఆ తర్వాత కాలేజ్, ఇక్కడ ఇంకొంచెం పెద్ద ప్రపంచాన్ని చూస్తాడు. దాంతో నేనే కేంద్రం అనే భ్రమ నెమ్మదిగా తొలగిపోతుంది. నేను చూసిందే ప్రపంచం కాదు, నాకంటే తోపులు తురుములు చాలామంది ఉన్నారనే వాస్తవాన్ని గ్రహించినప్పుడు నువ్వు కేంద్రం నుండి నెమ్మదిగా విసిరివేయబడతావు. అంటే ఒక సర్కిల్ నుంచి బయటకు వెళ్ళిపోతావు. అప్పుడు మొదలవుతుంది నీలో బాధ. నేనెందుకు పనికిరానేమో, నాకంత సీన్ లేదేమో అనే ఆలోచన నిన్ను కొంచెం కొంచెంగా డైలీ కొరుక్కు తింటుంది. అందుకే చాలామందికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఈ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల బర్త్డే సెలబ్రేషన్లు, వెడ్డింగ్ యానివర్సరీలు చేసుకోవడం వల్ల ఆ ఒక్కరోజు వాళ్ళు మళ్ళీ చిన్నపిల్లలై వాళ్ళ ప్రపంచానికి వాళ్ళు కేంద్రంగా మారిపోతారు. మరలా రెండవ రోజు వాడి సింహాసనం నుండి కిందకి జారిపోతూ ఉంటాడు. సహజంగా ఈ ఐడెంటిటీ క్రైసిస్ అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఏ ఎదవ పొగిడినా సింపుల్గా పడిపోతారు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళు చూసే ప్రపంచం చాలా చిన్నది కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ ఐడెంటిటీ క్రైసిస్ని కుక్కలో పిల్లులు కూడా అలవాటు చేస్తున్నాం. ఎందుకంటే అవి మన దగ్గర పెరుగుతున్నాయి కాబట్టి. సహజంగా జంతువులు మనంత నిస్సహాయ స్థితిలో పుట్టవు. సాధ్యమైనంత త్వరగా వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. దాంతో జంతువులకి నేనే కేంద్రం అనే భావన చాలా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు అవి మన ఇళ్లల్లో పెరగడం వల్ల వాటి ప్రపంచం చిన్నదైపోయి నేనే కేంద్రం అనే మనిషి భావన కుక్కలకు కూడా సోకింది. సో పాయింట్ ఏంటంటే, నేనే తోపు తురుము అనే థింకింగ్ నుంచి బయటపడి నేనెందుకు పనికిరాను అనే నెగిటివ్ థాట్ని కూడా వదిలేసి నీకు ఏదైతే వచ్చో ఆ పనిని మనస్ఫూర్తిగా చేయడం మొదలుపెట్టు. ది ఆర్ట్ ఆఫ్ ఇంపాసిబుల్ అనే ఒక బుక్లో మనకు నచ్చిన పనిని ఎంత సమర్థవంతంగా చేయొచ్చో క్లియర్గా వివరించింది. సో ఈ బుక్ని మీరు ఆడియో ఫార్మాట్లో వినాలనుకుంటే కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది, ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి podcast50 అనే కూపన్ కోడ్ ద్వారా 1 ఇయర్ ప్లాన్ని 50% ఆఫర్తో 199 రూపీస్కే పొందండి. అలాగే మీకు నచ్చిన బుక్ని కుకు ఎఫ్ఎంకి సజెస్ట్ చేస్తూ మీ మనసుకు నచ్చింది వినండి.